హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు సాఫ్ట్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మన తెలుగు సాఫ్ట్ టెక్ డాట్ కామ్ సంబంధించిన వెబ్సైట్ అనేది మీరు చూస్తున్నారు. సో ప్రతి ఒక్కరు ఈ యొక్క ఈ సమాచారం తెలుసుకోవడం కనుక మనకి డైలీ కరెంట్ అఫైర్స్ అండ్ అట్లాగే ఆల్ కాంపిటేటివ్ బుక్స్కి సంబంధించి మీరు ఇక్కడ క్లిక్ చేస్తే కనుక మనకి ఈ యొక్క వెబ్సైట్లో మనకు అవసరమైన పుస్తకాలు అనేది కూడా మీకు ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. సో మీరు ఈ యొక్క డైరెక్ట్ లింక్ క్లిక్ చేసి మీరు అమెజాన్ ద్వారా ప్రొడక్ట్ని బై చేసుకోవచ్చు. అండ్ అట్లాగే మీరు బై చేసిన తర్వాత కనుక వెబ్సైట్లో కనుక మీరు మెసేజ్ పోస్ట్ చేస్తే ఖచ్చితంగా మీకు దానికి సంబంధించిన క్యాష్ బ్యాక్ అనేది కూడా మీకు అందుతుంది. అండ్ అట్లాగే కొత్త బుక్స్ అనేది కూడా అప్డేట్ చేయబడుతుంది. అండ్ ఓవరాల్గా మీరు చూసుకున్నట్లయితే మన వెబ్సైట్లో కరెంట్ అఫైర్స్ అండ్ జాబ్ పోస్ట్ అండ్ అట్లాగే నోటిఫికేషన్స్, ఇప్పటి వరకు జరుగుతున్న మార్కెట్లో ఉన్న నోటిఫికేషన్స్ అనేది కూడా మనకి ఇక్కడ లిస్ట్ పెట్టడం అనేది జరిగింది. సో మీకు కావాల్సిన వారి యొక్క పేజ్ని విజిట్ చేసి మీరు దాన్ని డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ అలాగే ఫ్రెండ్స్, మీరు చూసుకున్నట్లయితే కనుక మనకి యొక్క టెక్ అప్డేట్స్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ అనేది కూడా ఇందులో ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు దానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని కూడా మీరు తెలుసుకోవచ్చు. ఈ యొక్క టెక్ ఇన్ఫర్మేషన్ అనేది కూడా మనకి వెబ్సైట్లో అందుబాటులో ఉంది మొబైల్స్ గురించి. అండ్ అట్లాగే చూసినట్లయితే మనకి ఈ లాస్ట్లో చూసినట్లయితే లేటెస్ట్ డీల్స్ చూసినట్లయితే మనకి అమెజాన్, ఏజియో అండ్ మిత్రాకి సంబంధించిన ఓవరాల్గా మనకి ఈ యొక్క డీటెయిల్స్ని కూడా ఈ యొక్క వెబ్సైట్లో ఇవ్వడం అనేది జరిగింది. సో దీని నుంచి కూడా మీరు డైరెక్ట్గా ఇందులో షాపింగ్ చేసుకునే అవకాశం కూడా ఈ యొక్క వెబ్సైట్లో అందుబాటులో ఉంది. సో మనకి ప్రస్తుతం ఎన్సీఎస్కి సంబంధించి ncs.gov.in వెబ్సైట్లోకి వెళ్తే కనుక మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నేషనల్ కెరియర్ సర్వీస్ అనేది మనకి మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్కి సంబంధించి ఉద్యోగ అవకాశాలు అనేది మనకి ఇందులో అప్లోడ్ చేయడం అనేది జరిగింది. సో ఈ యొక్క నేషనల్ కెరియర్ సర్వీసెస్కి సంబంధించి ఇందులో మనకి యూజ్ ఏంటంటే కనుక మనకు అవసరమైన కేటగిరీని మనం ఓపెన్ చేసుకొని మన యొక్క ఏదైతే మన యొక్క స్టేట్ని మనం సెలెక్ట్ చేసుకొని మనకు ఆంధ్రప్రదేశ్ కావాలనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఆంధ్రప్రదేశ్ దగ్గర క్లిక్ చేస్తే కనుక మన దగ్గర చూసుకున్నట్లయితే 121,082 ఉద్యోగాలు అనేది మనకి అందుబాటులో ఉన్నట్టుగా కూడా ఇక్కడ మనకి లిస్ట్ చూపిస్తుంది. అండ్ అట్లాగే మనం ఒకసారి కనుక చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ కావాల్సిన ఉద్యోగాలు అనేది కీవర్డ్స్ని మీరు ఎంట్రీ చేయండి. అండ్ అట్లాగే ఇక్కడ మీరు ప్లీజ్ సెలెక్ట్ ద సిటీ ఆర్ స్టేట్ అని ఇవ్వబడింది. ఇక్కడ మీరు ఫర్ ఎగ్జాంపుల్ కృష్ణ అనుకుందాం, ఇక్కడ నేను కృష్ణ అనిస్తున్నాను. సో ఇక్కడ కృష్ణా డిస్టిక్ సంబంధించి డీటెయిల్స్ అనేది కూడా మీకు ఇక్కడ మీరు క్లిక్ చేయగానే మీకు ఎలిజిబిలిటీ చూపిస్తుంది అనమాట. సో ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ బ్లూ లైన్ దగ్గర మీరు దాని మీద సెలెక్ట్ చేస్తే మీకు ఇక్కడ కృష్ణా డిస్టిక్ వస్తుంది. అండ్ అట్లాగే నేను తర్వాత గుంటూరు సెలెక్ట్ చేస్తున్నాను. సో గుంటూరును కూడా క్లిక్ చేయగానే మీకు అక్కడ లైన్స్ వస్తుంది, దాన్ని ఒకసారి బ్లూ లైన్ని టిక్ చేసుకోండి. సో మల్టీ డిస్టిక్స్ని మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడికి వెళ్ళిన తర్వాత మీరు యొక్క శాలరీ అనేది మీకు డైలీ కావాలా, మంత్లీ కావాలా, వీక్లీ కావాలంటే నేను ఇక్కడ మంత్లీ పెట్టుకుంటున్నాను. డైలీకి సంబంధించి నాకు మంత్లీ ఫర్ ఎగ్జాంపుల్ 10,000 రూపాయలు నాకు కావాలని చెప్పి నేను ఇక్కడ టైప్ చేశాను. అండ్ అట్లాగే ఆల్ జాబ్స్ అని కొట్టి ఒకసారి సర్చ్ని క్లిక్ చేస్తే కనుక మీకు దానికి సంబంధించిన జాబ్ ఇన్ఫర్మేషన్ అనేది మీరు కిందకి ఒకసారి స్క్రోల్ డౌన్ చేస్తే కనుక మీకు ఇన్ఫర్మేషన్ అనేది చూపించబడుతుంది. సో ఈ యొక్క చివరికి వెళ్తే కనుక జాబ్స్ అనేది మనకు అందుబాటులో ఉన్నాయి. చూసుకున్నట్లయితే కనుక గ్రాడ్యుయేట్ ఫ్రెషర్ అసిస్టెంట్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజనీర్ చూసుకున్నట్లయితే మనకి కేస్ స్టోర్ ఇండియా ప్రాజెక్ట్కి సంబంధించిన కంపెనీ మనకి జాబ్ లొకేషన్ వచ్చి విజయవాడ పెట్టాను కాబట్టి విజయవాడ చూపించింది. దానికి సంబంధించి మనకి ప్యాకేజ్ని కూడా వారు పర్ యానం ప్రకారం ప్యాకేజ్ని ఇవ్వబడుతుంది. అండ్ అట్లాగే గ్రాడ్యుయేట్ ఫ్రెషర్కి సంబంధించిన పూర్తి సమాచారం అనేది మనకి విజయవాడ నుంచి వచ్చింది. అండ్ అట్లాగే ఇంకా వివరాలు అనేది పూర్తిగా విశాఖపట్నం మనకి ఆ జిల్లా వైజ్గా ఉన్న కేటగిరీకి సంబంధించిన ఉద్యోగాల ప్రస్తుతం ఉన్న వేకెన్సీస్ని కూడా మనకు ఓవరాల్గా మనకు కావాల్సిన స్టేట్ని మనం సెలెక్ట్ చేసుకుని అట్లాగే డిస్ట్రిక్ట్ని సెలెక్ట్ చేసుకుని కూడా మనం చూసుకోవచ్చు అనమాట. సో ఇందులో పూర్తి సమాచారం అనేది మనకు అందుబాటులో ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోండి, ఈ యొక్క ఎన్సీఎస్కి సంబంధించిన ఈ యొక్క గవర్నమెంట్ వెబ్సైట్ని. అండ్ అట్లాగే కింద క్లిక్ చేసుకున్నట్లయితే ఒకసారి మనకి ఇక్కడ సెక్టార్ వైజ్గా కూడా మనకి ఎటువంటి సెక్టార్లో మనకి వేకెన్సీస్ ఉన్నాయని చెప్పి కూడా ఇక్కడ ఇవ్వటం అనేది జరిగింది. సో ఈ యొక్క వేకెన్సీస్ సెక్టార్స్ ప్రకారం మనకు అర్హత ఉన్న సెక్టార్లో మనం ఉద్యోగం చేయాలంటే కనుక దానిలో మనకి క్లియర్గా ఇక్కడ వేకెన్సీస్ యొక్క పొజిషన్స్ యొక్క కౌంటింగ్ కూడా ఇవ్వటం అనేది జరిగింది. సో దాన్ని కూడా మీరు ఒకసారి గమనించండి. అండ్ అట్లాగే అదర్స్లోకి వెళ్తే కనుక గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి అండ్ అట్లాగే డిఫరెంట్లీ ఏబుల్కి సంబంధించి అండ్ ఎక్స్ సర్వీస్ మెన్కి సంబంధించి అండ్ అట్లాగే మహిళలకు సంబంధించి అప్రెంటిస్కి సంబంధించి అండ్ అట్లాగే ఇంట్లో కూర్చొని వర్క్ చేసే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అనేది కూడా పూర్తి సమాచారం అనేది ఈ యొక్క వెబ్సైట్లో పెట్టడం అనేది జరిగింది కాబట్టి సో ప్రతి ఒక్కరికి ఇది ఉపయోగపడుతుందని చెప్పి ఒక వీడియోని నేను డిజైన్ చేస్తున్నాను. అండ్ అట్లాగే ఫ్రెండ్స్, మీరు చూసుకున్నట్లయితే కనుక ప్రస్తుతం ఇందులో యాక్టివ్ జాబ్ సీకర్స్ అండ్ అట్లాగే యాక్టివ్ ఎంప్లాయర్స్ అండ్ అట్లాగే యాక్టివ్ వేకెన్సీస్కి సంబంధించి పూర్తి సమాచారం అనేది మనకి ఈ యొక్క వెబ్సైట్లో ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు ఈ వెబ్సైట్ని క్షుణ్ణంగా పరిశీలించి మీకు అవసరమైన సమాచారం అనేది మీరు అందుబాటులోకి తీసుకోండి. అండ్ అట్లాగే ఇందులో కనుక మీరు జాబ్ అప్లై చేయగానే దానికి ప్రాపర్గా రెస్పాండ్ అయ్యి మీరు ఉద్యోగాలకు సంబంధించి వాటికి మీరు ఎలిజిబిలిటీ మీ యొక్క రెజ్యూమ్ని పంపించండి. అట్లాగే నా సలహా ఏంటంటే మన ఛానల్ ద్వారా
మీరు ఎదురు డబ్బులు కట్టి ఉద్యోగాలు చేసేవి ఇలాంటి ఫ్రాడ్ని మీరు నమ్మద్దు అండ్ ఖచ్చితంగా ఇది సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన వెబ్సైట్ కాబట్టి జెన్యున్గానే ఉంటుంది. సో ఇందులో మీరు అప్లోడ్ చేసిన ప్రతి డేటా కూడా మీ యొక్క ఎలిజిబిలిటీ ప్రకారమే ఇందులో తీసుకోబడుతుందని చెప్పి కూడా వీడియో రూపంలో తెలియజేస్తున్నాను. సో ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. తెలుగు సాఫ్ట్వేర్ కావాల్సిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అండ్ అట్లాగే వెబ్సైట్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, కొత్త నోటిఫికేషన్స్ అనేది మీకు అందుబాటులో ఉంటాయని చెప్పి కూడా మనసు అందరూ షేర్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.